బిగ్ బాస్ సీజన్ ఫైవ్ నీటితో నాలుగో వారానికి చేరుకుంది. మిగతా రోజులు పక్కన పెడితే సోమవారం వచ్చిందంటే బిగ్ బాస్ హౌస్లో హీట్ ఓ రేంజ్లో ఉంటుంది. నామినేషన్ హీట్తో ఇంటి సభ్యులు వింత వింతగా ప్రవర్తిస్తూ ఒకరి తప్పుల్ని ఒకరు ఎత్తు చెప్పుకొని మాటలు తూటాలు పేల్చుకుంటారు. పచ్చి బూతులతో తిట్టుకునే కొట్టుకునేది కూడా ఈ నామినేషన్స్లోనే. ఇప్పటి వరకు జరిగిన మూడు నామినేషన్స్లో ముగ్గురు అంటే సరియు ఉమాదేవి లహరిలు హెల్మెట్ కాగా ఇక నాలుగో వారం నామినేషన్ ఆసక్తిగా మారాయి. మరి ఈ నామినేషన్స్లో ఎవరెవరున్నారు, ఎవరు ఎవరిని నామినేట్ చేశారు, ఈ రచ్చ ఏంటో ఒకసారి చూద్దాం. ప్రతి వారంలాగే ఒక్కో సభ్యుడు ఇద్దరిద్దరు చొప్పున నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటారో వాళ్ళ ఫోటోలని ఒక భాగాన్ని తీసి దాన్ని స్విమ్మింగ్ పూల్లో వేయాలని చెప్పారు బిగ్ బాస్. ఇక మొదటిగా ప్రియతో నామినేషన్స్ ప్రక్రియను ప్రారంభించాలని కోరారు. ఇక ఎవరు ఎవరిని నామినేట్ చేశారంటే ప్రియా లోబో సన్నీని, ఇక విశ్వ రవి నటరాజ్ మాస్టర్ని, లోబో ప్రియా సిరిని, శ్రీరామ్ చంద్ర శ్వేత యానీ మాస్టర్ని, షణ్ముఖ్ జశ్వంత్ యాంకర్ రవి లోబోను నటరాజ్ మాస్టర్, ఆర్జే కాజల్ సన్నీ, సిరి యానీ మాస్టర్ లోబో, మానస్ లోబో నటరాజ్ మాస్టర్ని, శ్వేత లోబో యాంకర్ రవి, హమీద నటరాజ్ మాస్టర్ లోబోని, నటరాజ్ మాస్టర్ విశ్వ యాంకర్ రవిని, ప్రియాంక లోబో కాజల్ని, యాంకర్ రవి కాజల్ నటరాజ్ మాస్టర్ని, యానీ సిరి రామ్ని, సన్నీ ప్రియా కాజల్ని, జెస్సి ప్రియాంక యాంకర్ రవిని. మొత్తంగా ఈ నామినేషన్స్ ప్రక్రియలో ఎవరెవరు నామినేట్ అయ్యారంటే నటరాజ్ మాస్టర్, లోబో, రవి, ప్రియా, కాజల్, సిరి, సన్నీ, యానీ. ఈ 8 మంది ఎలిమినేషన్స్కి నామినేట్ అయ్యారు. ఇక లోబో సన్నీలు తనకు దూరంగా ఉంటున్నారని ఎన్నిసార్లు వాళ్ళ దగ్గరకు వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసినా తనతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదని అందుకే నామినేట్ చేసినట్లు చెప్పింది ప్రియా. అనంతరం ప్రియను తిరిగి నామినేట్ చేస్తూ లోబో విశ్వరూపం చూపించాడు. అందరూ లవ్ స్టోరీలు చెప్తుంటే నేను 14 ఏళ్ళు ఓ అమ్మాయిని లవ్ చేశానని చెప్తే సినిమా స్టోరీలా ఉందని చెప్పావు. ఆ నిమిషం నా కలిజ పగిలిపోయింది అంటూ పిచ్చెక్కినట్లుగా ప్రవర్తించాడు లోబు. పెద్ద పెద్దగా అరుస్తూ ప్రియా మీదకు దూసుకొని వెళ్ళాడు. మిగిలిన ఇంటి సభ్యులు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించిన తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ ఆ తర్వాత ఏడుస్తూ ఏదేదో చేశాడు లోబు. మధ్యలో మరో నటుడు రవి వచ్చి లోబోని ఓదార్స్తూ కనిపించాడు. నా లవ్ మ్యాటర్ నీకు తెలుసు కదరా అంటూ ఏడ్ చేశాడు లోబు. అయితే ప్రియా మాత్రం అతన్ని పిచ్చి ప్రవర్తనకు ఏం చేయాలో తెలియక మౌనంగానే ఉండిపోయింది. చివరిలో మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడకు లోబో అంటూ రవితో గొడవైన కారణంగానే లోబో తనని నామినేట్ చేశాడని ఇండైరెక్ట్గా చెప్పింది. ఆ గొడవ అయినప్పటి నుంచి లోబో తనతో మాట్లాడడం మానేశాడని అంతకుముందు చెప్పింది ప్రియా. అనంతరం లోబో అంత దారుణంగా అరవడంతో ప్రియా భాగోద్వేగానికి గురై ఏడ్చేసింది. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.